పెట్టక తప్పనిసరి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎంత వేరే విధేయున్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందే వైఎస్ జగన్ గారి వెంట వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వెంట నేను ఏ విధంగా నడిచానో ఆనాటి రోజుల్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి గారి పట్ల కూడా నేను ఏ విధంగా అనుకూలంగా వ్యవహరించానో జిల్లాలందరికీ అందరికీ తెలుసు మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ జెండా భుజాన వేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా ప్రతిపక్షంగా వ్యవహరించా చెత్తశుద్దితో అంకితభావంతో పనిచేశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఓ శాసనసభ్యుడిగా నేను ప్రత్యేక గుర్తింపును కోరుకోవటం ఇది ఎవరు కూడా తప్పుబట్టే పని కాదు మీలో ఎవరైనా కూడా కోరుకునే పరిస్థితి అయినా కూడా నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు ఎక్కడా లేకున్నా కూడా పార్టీ కోసమే పనిచేశా జగన్ గారి కోసమే పనిచేశా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అనేక సార్లు అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించా ఎందుకంటే ఓ శాసనసభ్యుడిగా పార్టీకి ఎంత విధేయుడిగా ఉండాలో అదేవిధంగా ఓటేసి గెలిపించిన ప్రజలకు కూడా అంతే విధేయుడిగా ఉండాలా మన కోసం జెండా మోసిన కార్యకర్తల కన్నీళ్లు తుడిచేదానికి కూడా ఆ ఎమ్మెల్యే పనిచేయాలా అని మనసా వాచా నమ్మిన రాజకీయ కార్యకర్తను నేను అందుకే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా చెత్తశుద్ధితో ఉన్నామో అధికార పక్షంగా కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగాన్ని నేను ఎక్కడా కూడా వైఎస్ జగన్ గారి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో ఒక్క పొరపాటు మాట్లాడే మాట్లాడదా కొత్తగా ఇప్పుడు మాట్లాడేది కాదు ఏదైనా కొత్తగా నేను మాట్లాడుతున్నానంటే ఆగస్టు నుంచి పవిత్ర బాలాసాహి దర్గా ముఖ్యమంత్రి గారు పదిహేను కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ గారు ఫైనాన్షియల్ క్లీజ్ ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వటం లేదని చెప్పని ఆ తర్వాత నవంబర్ డిసెంబర్ లో మాట్లాడిన మాట కొత్త మాట అదే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు గానీ కాలువలు గాని జగనన్న లేఅవుట్లలో కనీస వస్తువులు గాని పొట్టాపాండం కలుజు మీద బిడ్జి సాధన గానీ ఏదైతే అంబేద్కర్ భవన్ బీసీ భవన్ గాని ముస్లిం గురుకుల పాఠశాల గానీ ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆవంచర్లలో ప్రత్యేకమైనటువంటి సజ్ నిర్మాణం కానీ ఆ యొక్క రోడ్లు కాలువలు నిరంతర ప్రజా సమస్యలు ఆ యొక్క సరేపల్లి కాలువ కట్ట మీద అదనం బిడ్జీ కానీ ఇవన్నీ కూడా అనేక రోజులుగా అంటే దాదాపుగా మూడున్నర సంవత్సరంగా ప్రతి మీటింగ్లో ప్రస్తావిస్తూ ఉన్న ఓ శాసనసభ్యుడిగా ఆ సమస్యల్ని అడగందే అమ్మైనా పెట్టదు అడగ